అది మరి ఒక చూసాం కదా, ఒక మైనర్ అమ్మాయిని, ఒక చిన్న అమ్మాయిని, చాలా చిన్న పాపని, మైనర్ అబ్బాయిని, చిన్నపిల్ల, వాళ్ళు కూడా మగ పిల్ల కూడా. అలాగే మొన్న ఇంకొకటి సాయిధర్మ తేజ సారు దాని మీద ఫైర్ అయ్యారు. ఇది పాప ఉయ్యాల కట్టి ఆడేద్దాం అనుకున్నాడు, బిల్డ్ తీసి దాన్ని సెక్సువల్ ఎఫైర్ అని చెప్పేసి దాన్ని ప్రొట్రేట్ చేశారు. ఎంత దుర్మార్గం! ఒక పాప పుట్టాక మనం తీసుకునే ఇలాంటి కల్పిస్తే దగ్గర తీసుకోలేము. అదే ఈ మధ్య చూసాం కదా ప్రవీణ్ అని సాయిధర్మ తేజ సారు ఆ మాట అనిన తర్వాత నేను కూడా వీడియో పెట్టాను. నేను ఎంత దుర్మార్గంగా దాన్ని చిత్రీకరించి దాన్ని జనానికి ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు వాళ్ళు, ఒక బ్యాచ్ మళ్ళీ బ్యాచ్ నవ్వుకుంటూ చాలా గోరంగా. అసలు సీఎం రేవంత్ రెడ్డి సారు పనిష్మెంట్ కదా ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్ నడి రోడ్లు ఎస్ఆర్ నగర్ నడి రోడ్లు పెట్టి కాల్చేయాలి వాళ్ళని. సభ్య సమాజం ఇది, ఈ సమాజానికి ఏం ఏం చేస్తున్నారు వాళ్ళు మెసేజ్ ఎంత తప్పది. నిజంగా చాలా దారుణమైనటువంటి. ఇప్పుడు నేను చాలా వీడియోలు చూస్తుంటానయ్యా, వాళ్ళ నాన్నగారు అమ్మ వాళ్ళ కూతురు చాలా దగ్గరగా ఉంటారు, హ్యాపీగా మాట్లాడుకుంటారు. దాన్ని నువ్వు దాన్ని ఎట్లా చేస్తే ఎట్లా? అంతే చిన్న పాపను తాగడానికి నువ్వు భయపడిపోతావు ఇంకా. అంటే వావి వరసలు లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి అన్నమాట. దా అది మిగతా వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద కూడా వాళ్ళ యొక్క దాని ప్రభావం పడుతుంది, పడుతుంది ఆ సంబంధ అనుబంధాల మీద పడతాయి, మానవ సంబంధాల మీద 100% పడతాయి. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏంటి, తల్లి కొడుకులా, లేకపోతే తండ్రి కూతుళ్ళా, అన్నా చెల్లెళ్ళా, ఏంటి అది తెలుసుకోకుండా అక్కడ ఉండాలంటే ఏదో ఒకటి నీచంగా చేసేయడమే. దాన్ని నీచంగా చేసేసి వాళ్ళిద్దరిని ఎలాగైనా బ్లేమ్ చేయాలి, దాన్ని బ్లేమ్ చేసి వ్యూవర్షిప్ సంపాదించుకోవాలి. దాన్ని సెక్సువలైజ్ అంటారు, అంటే సెక్సువలైజ్ చేసేసి దాన్ని వ్యూవర్షిప్ కోసం, హేయంగా హీనంగా మాట్లాడటం తప్పు. వ్యూవర్షిప్ కోసం, ఈ వ్యూవర్షిప్ కోసం అలా చేయడం ఎంత తప్పు. అది రేవంత్ రెడ్డి సార్ అసలు కేసు పెట్టకూడదు, వేసేయాలి అంతే. ఇప్పుడు జాగ్రత్త, ఇప్పుడు రాస్తారని ఇష్యూ అయింది కదా, తెలుసు కదా రాస్తారని ఇష్యూ ఏమవుతుందో. చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలతో వాటితో. రాస్తాను గారు గమనిస్తున్నావా? చూశాను. ఇగో ఈ చిన్న చిన్న ఆఫీసులు అయ్యి తిరుగుతా, అది ఏదో ప్రెగ్నెన్సీ ఏదో. అదే ఇప్పుడు అది కూడా సేమ్, అది పదేళ్ళ నుంచి నాతోటి కలిసి ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి ఒక అమ్మాయి లావణ్య అనే అమ్మాయి అతని మీద అలిగేషన్ చేయటం. ఓకే, సో అతను నాతో కదా, నేను నాకు ఒక్కడైతే ఓకే, ఇంకొకరు కూడా ఉండటంతో ఉంటుంది రిలేషన్షిప్ లో. నేను ఎప్పుడు అవన్నీ చూసే వదిలేసేదాన్ని, నేను ఒకప్పుడు ఉంది కాదని అతను చెప్పాడు. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడేదో మర్చిపోయినా, ఇది దాన్ని ఏమంటారా, అది రిలేషన్షిప్స్ అని. రిలేషన్షిప్ ఏది, పెళ్లి కాకుండా లివింగ్ రిలేషన్, లివ్ ఇన్ రిలేషన్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్, అంతే. అంటే కలిసి జీవించడం, పెళ్లి కాకుండా, పెళ్లి కాకుండా కలిసి జీవించే సాధ్యపోవచ్చు. తర్వాత అంటే భార్య ఏవైతే చేస్తారో అవన్నీ చేసుకోవచ్చు. రేపు ఇదే అమ్మాయి పెళ్లి చూపులు తగిలితే అంటే వాడు నాశనం అయిపోతుంది. ఇక ఇప్పుడు ఇదే జరుగుతుంది అంతే, దానికి ఏం చట్టబద్ధత ఏం లేదు. మన సుప్రీంకోర్టు ఇచ్చింది, ఎప్పుడు విడిపోవాలంటే అప్పుడు విడిపోవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, అమ్మాయి నచ్చితే ఎడకని పోవచ్చు అంట. మాదే మన ధర్మాలు, మన విధి విధానాలు కాపాడాల్సినటువంటి సుప్రీంకోర్టు ఇలాంటి తీర్మానాలు ఇస్తే. అంటే అక్కడ ఇద్దరు పరస్పరం అంగీకారం ఉన్నప్పుడు ఓకే, అది మూడో వ్యక్తికి అబ్జెక్షన్ చేసిన పని లేదు అని చెప్పేసి చెప్తున్నా. అది ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు మించో ఉండయి అవి. కాకపోతే అక్కడ అంటే బలవంతంగా అనేది మాత్రం తప్పు. అది ఇంకా ఆవిడ బలవంతంగా అంటే అక్కడ మళ్ళీ అత్యాచారం కింద వచ్చేస్తుంది అది. సో ఇద్దరికి ఓకే అనుకున్నప్పుడు ఇబ్బంది లేదు. ఆవిడ డిపెండ్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్ ఆవిడ మీద ఉంటుంది. అదే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు పెళ్లి కాకుండా ఒకరితో ఉన్నామంటే రేపు పొద్దున ఏదైనా జరగచ్చు, కాబట్టి దానికి ముందుగానే ప్రిపేర్ అయ్యే ఉండాలి. అతను వదిలేయచ్చు లేదా కంటిన్యూ అవ్వచ్చు. సేవనే కాబట్టి సమాజం బాగా పోయిందండి, అంటే మారుతుంది మొత్తం ఫారిన్ కల్చర్. సో మనం ఏంటంటే, మనం ఒక ఊళ్ళల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఒక సంప్రదాయబద్ధంగా, ఒక పద్ధతిగా
వచ్చిన వాళ్ళకి ఇదంతా కూడా ఏంటంటే భయం వేస్తుంది. మా నాయన కొట్టేస్తాడు ఏడైనా చిన్న సమాజం, సమాజం ఏమైపోతుంది ఏంటి అనేది ఒక భయం అనేది ఏర్పడుతుంది. మీ రోజుల్లో ఎలా ఉండేదని మీరు ఎవరైనా చాలా అయ్యారు చూడండి మేడం గారు తెలుసులే నన్ను ఇరకించాలని చూస్తున్నా. లేదన్నయ్య నేను అడుగుతున్నా, అరే లవ్ అనేది కామన్, అది ప్రేమ అనేది. కొంతమందికి అవకాశాలు వస్తాయి అబ్బా, కొంతమంది రావు, కొంతమంది వన్ సైడ్ ఉంటాయి, కొంతమందికి టూ వేస్ ఉంటది. సో మనది అట్లా ఉంటాయి, మనం ఇప్పుడు వన్ వే లేవు 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 మనకేమో అసలు టూ వే. అమ్మో మీరు మామూలు కాదు. సో ఆడినంత నా ఎవరు ఇంట్రెస్ట్ ఉండదు, సునీల్కి ఏమైనా ఉండయా అని ఇంట్రెస్ట్. సునీల్ రాజు ఎప్పుడు ప్యూర్ ఏమీ లేవు. విషయం ఏంటంటే ప్రేమని ఇప్పుడు ఎవరు ఏం తీసుకోలేరు, వాళ్ళ దగ్గర నుంచి వస్తే తప్ప మనం ఏం చేయలేము. ఇంకోటి ఏంటంటే ప్రేమించే టైం కూడా నాకు లేదు. నాది ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి, ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ, అంతే అంతే. అలాగే ఉండాలి, ఉన్న సమాజం కూడా అలాగే అలా ఉంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. బూస్ట్ మన 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 మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఏదో తేడా ఎక్కడ కొడుతుంది తేడా, ఎక్కడో ఎక్కడో ఇది ఏదో తేడా కొడుతుంది, నమసక్యంగా లేదు లేదా, అదే మిస్టేక్, ఏదో దొరుకుతుంది. సో ఇది చూసిన అందరూ కూడా మొత్తం అంతా కూడా లైన్లో దిగుతారు. ఇక మూర్తి గారు కళ్ళల్లో ఏదో ఉంది, ఆ పవర్ ఉంది, ఆ పవర్తో ఏమైనా చేస్తున్నారా మ్యాజిక్? ఏమి లేదు, అటువంటి ఏమి లేవు, పాతికేళ్ళ నుంచి ఏమి లేవు, ఇంకా ఒకరే ఒకరు అంతే. పాతికేళ్ళ కింద ఉండేది అయ్యి పెళ్లి కాకముందు అంటే ఓకే అమ్మయ్య, ఏదో ఒకటి ఒప్పుకున్నారు, అదే అమ్మయ్యా దేవుడు దయ వల్ల ఏదో ఒకటి అయితే ఒప్పుకున్నారు. పెళ్లి తర్వాత అదే చెప్పారు కదా. అలా మీకు గొడవలు ఉండేటివే ఎవరితో, ఐ మీన్ ఈ అంటే మన పరిస్థితులలో సామాజిక వర్గాల గొడవలు గొడవలు ఉండేది ఖచ్చితంగా, టైంలో ఖచ్చితంగా ఉంటాయి. సామాజిక అంతరాలు ఉంటాయి, ఆర్థిక అంతరాలు ఉంటాయి, ఆర్థిక హోదాలు ఉంటాయి, స్తోమతలు స్థాయిలు, వాళ్ళు మనకు సరిపోతారా లేదా, వాళ్ళు ఎక్కువ తక్కువ. అప్పట్లో 2000 కిందట మొత్తం గొడవలే, 2000 కింద ఆ టైం అంతా బాగా గొడవలు ఉండేది. ఎందుకంటే విలేజ్లలో అట్లా ఉండేది. నేను 96 నుంచి ఇక్కడ హైదరాబాద్ ఉన్నాను. సో నేను విలేజ్లో 96 ముందే కాబట్టి అప్పుడు ఎట్లా ఉంటాయి తెలుసు కదా, తెలుసు కదా అమ్మా. అలాంటి టైంలో కూడా మీరు అట్ట ఎప్పుడు పోయేవాళ్ళు కదా, గొడవలు గొడవలు అవుతాయి చదువుకునేటప్పుడు ఉంటాయి కదా. మనం విద్యార్థి దశలో ఎట్లా ఉంటాయి, పోలీసు జీపులు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి, లేకపోయినా అర్ధరాత్రులు పోలీస్ జీపులు ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి అప్పట్లో చదువుకునేటప్పుడు. అంటే చదువుకునేటప్పుడు అంటే గొడవలు ఎస్ఎఫ్ఐలో లేడు కదా, లేదు అయినప్పటికీ కూడా, అయినప్పుడు 144 సెక్షన్ అన్నీ ఉంటాయి, అలాంటి సందర్భంలో బయట తిరుగుతున్నామని చెప్పేసి అది కూడా నైట్ మిడ్ నైట్ 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు అనుకో 1 గంట కాటంలో. అదే మీరు కూడా అంటే చాలా మంది తెలియంది ఏంటంటే క్లాస్గా టచ్ చేసుకొని స్పెట్స్ పెట్టుకొని చేతిలో ఒక 100 రూపాయలు ఫోన్ పట్టుకొని చాలా వినమ్రుడుగా ఉంటారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు వినమ్రుడుగా అలా ఉంటారు. వాళ్ళ మనసుని తట్టి తెలిస్తే అందులో తెలియనటువంటి ఎన్నో కథలు దాగి ఉంటాయి. పొట్టలో పొట్టలో పొట్టలు ఉంటాయి, పొట్టల్లోంచి వస్తాయి. సో మీరు ప్రజాస్వామ్యంలో ఆరితేరి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలలో తెలుసు కాబట్టి నేను ఈ మాట మాట్లాడగలిగాను. చాలా ఇంటర్వ్యూలు ఇస్తుంటా నేను, ఎవరితో మాట్లాడను చాలా ఇంటర్వ్యూలు ఇస్తాను, ఆడా ఏడా తిరుగుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను చాలా మందితో. ఆడవాళ్ళతో మాట్లాడతాను, మొగలతో మాట్లాడతాను, ముసలితో మాట్లాడతాను, ముసలవాళ్ళతో మాట్లాడతాను, విలేజ్ నేపథ్యంలో ఉన్నటువంటి పూర్ ఫ్యామిలీస్తో మాట్లాడుతుంటాను. మన రాజమండ్రికి వెళ్తే మొత్తం మన జాలర్ల
విధానం మీద మాట్లాడాము అక్కడ. అంటే ఈ టైప్ ఆఫ్ అందరితో మాట్లాడుతుంటాం కాబట్టి, నేను జర్నలిస్ట్ కదా, నేను ఎంతమందితో మాట్లాడతాను నేను అసలు? అదే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, బయట ఇంటర్వ్యూస్ అందరితో మాట్లాడతా కానీ మీతో ఓపెన్ గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మాకు తెలియనటువంటి విధానం కూడా మీకు తెలుస్తాయి. చిన్న సమాజంలో కింది స్థాయి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే వెళ్ళడానికి భయపడతారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి, పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి అన్ని తిరిగి వచ్చిన వాళ్ళం కదా. అది ఆఖరికి ఒళ్ళు అంటే తప్పని పరిస్థితుల్లో వేశ్యా గృహాలు అని ఉంటాయి, అట్లాంటి వాటిల్లో వృత్తిపరంగా వెళ్ళాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ కథలు రాయాలి. సో అవన్నీ రీసెంట్గా సేమ్ మీరు చెప్పిన ప్యాటర్న్ లోనే మనకి గంగూబాయి కత్వాడి అనే సినిమా వచ్చింది మన మేడం గారు, ఆమె అలియా భట్ మేడం గారు ఎక్సలెంట్ గా చేశారు మేడం పర్ఫార్మెన్స్. సో అందులో కూడా ఒక విలేకరు ఆమె గురించి ఒక రాస్తాడు సేమ్ మీరు చెప్పింది. అలాగే మన లాకప్ డెత్లు వార్తా కథలు ఇన్వెస్టిగేట్ చేసి రాశాను అప్పుడు, అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒకరు తగలకపోయే రాయి మీకు కూడా తగలచ్చు, కర్రలు తగలచ్చు, అంటే మాటలు తగలచ్చు. ఫిల్మ్ జర్నలిస్ట్ కాకముందు చేసిన పనులు మీలాంటి వాళ్ళని ఎందుకు అడుగుతా ఉంటే, మేము కొత్తగా వచ్చేటువంటి పిల్లలుగా, ఐ మీన్ ప్రొఫెషనల్ పక్కన పెట్టండి, సినిమా అనేది నథింగ్, అదొక ప్రొఫెషనల్, అది వృత్తి. వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మేమంటూ ఒక పైరులోకి రావాల్సినటువంటి, ఎంతైనా సరే దేశం అనేది మాకు ఉంది కదా. చాలా మంది ఇప్పుడు అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, డబ్బు చుట్టూ తిరుగుతున్నారు, ఇంకో దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాస్త కోస్త జ్ఞానం ఉంది మాలాంటి వాళ్ళకి, మేమన్నా సమాజంలో ఏదో కొంత మార్పు తీసుకురావాలి కదా. 140 కోట్ల మంది మన అంటే మార్చలేము, కనీసం మన ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళంతా మార్చాలి కదా. సో దాని కొరకు మీలాంటి వాళ్ళ విధానం అనమాట. ఇక్కడ గుంట ఉంది, ఈ గుంట నాకు తెలియదు అనుకోండి, మీలాంటి వాళ్ళు చెప్పలేదు అనుకోండి, నేను పడిపోతా ఇక్కడ, ఈ గుంటలో పడిపోతా. అదే మీలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పారనుకోండి, రే అక్కడ గుంట ఉంది రాడు పోకండి రాని, ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటాం. ఓకే, ఆ గుంటని మనం బోర్చాలి జాగ్రత్త, ఏదో ఉంది అక్కడ, ఏదో ఉంది, ఇరుక్కుపోయామంటే ఇరుక్కుపడతాం దాంట్లో. అదే మీరు ఎక్స్పీరియన్స్ కలిగే ఒకటి చెప్పారనుకోండి, దాన్ని పోడ్చడమా, లేకపోతే దాని మీద రాళ్ళు పెట్టడమా, లేకపోతే మనుషుల్ని టర్న్ చేయడమా, మనుషుల్ని టర్న్ చేయడమా, ఏదో ఒకటి తీసుకుంటాం. అందుకనే మీతో అది మాట్లాడగలిగా అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్, చాలా విషయాలు అట్లా మాట్లాడుకున్నాం, చాలా విషయాలు వెనక్కి వెళ్ళాము, ఆ రోజులు మాట్లాడుకున్నాం, ప్రేమల గురించి చెప్పుకున్నాం, ఇంకా నీ పెళ్ళే, మా పెళ్ళి అయితే అయిపోయింది, నీ పెళ్ళే కావాల్సింది. నా పెళ్ళి ఏంటంటే ఇంకా అమ్మాయి సెట్ కాలేదు, ఎవరు ప్రేమించట్లేదు, ఇంటి గడవలు చూడటం లేదు. ఏమో వస్తారేమో, ప్రేమించే వాళ్ళు వస్తారు, ఇంకా రిలీజ్ అయితే వస్తారేమో, ఇప్పుడు దాకా తగలేదు, ఇక తగులుతారేమో. ప్రళయ గోదావరి రిలీజ్ అయ్యాక అవును అందరూ గోచి పాత పెట్టుకొని ఉంటారు. సో అప్పుడు నదీ ప్రవాహం కదా, అందులో నుంచి ఏమన్నా ప్రణయం పుట్టుకొస్తుందే అవుతుందా? ప్రళయం వస్తే పుట్టుకొచ్చింది ఏం లేదు అంత లోపల, ప్రణయమే, ప్రళయం కాదు, ప్రళయ ప్రళమైంది అనుకో, లైఫే బాధ్యత. అయితే ఇప్పుడు హ్యాపీ, అటు ప్రేమ లేవు, ఆర్థికంగా లేదు, నాకు ఫ్యామిలీ అమ్మవాళ్ళు ఉన్నా ఓకే అబ్బా, లేకపోయినా ఓకే, ఏది మనం ఉంటే టెన్షను, లేకపోతే హ్యాపీ. ఇప్పుడు నేను హ్యాపీలో ఉన్నా, ఇంటికాడ అమ్మ వాళ్ళు హ్యాపీ, అది ప్రొఫెషనల్ పరంగా హ్యాపీ, సమాజం చాలా బాగా ఉంది, జ్ఞానం ఉంది, నాన్నగారు ఇచ్చినటువంటి ఎంతో కొంత బూస్టప్ ఉంది, హ్యాపీ. నేను లేదు, కళా వారసత్వం ఉంది, అన్ని విధానాలు, చదువు ఉంది, సంస్కారం ఉంది, విజ్ఞానం. మనం ఏదైనా ఒక మాట మీద కానీ, ఒక విధానం కానీ, ఏదైనా సరే మనం సమాజానికి కానీ, మనం చేస్తున్నటువంటి ప్రొఫెషనల్ సినిమా పరంగా కానీ, ఏదైనా మనం తీసుకొని దాన్ని పోర్ట్రేట్ చేయడం మంచి ఉంది. మనం ఇప్పుడు లేనిది కొంచెం ఆర్థికమే, అంతే, అదొక్కటే కూడా మిగతా హ్యాపీ అన్నయ్యా, ఒక ఆర్థికం తప్ప అదొక్కటే బయట ఉంది. సో అది కూడా అతి తొందరలోనే నీ జేబులు నిండిపోయి ఓవర్ఫ్లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మంచి మంచి క్యారెక్టర్ చేసుకుంటూ, ఇలా ఎంతమంది వీలైతే అంతమందికి నీ ఇమిటేషన్ ప్రక్రియ ద్వారా, నీ కళారూపాల ద్వారా, నీ యాక్టింగ్ ద్వారా వినోదాన్ని పంచాలని, అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. అంతకాలం నవ్విస్తూ ఉండాలి, అంతే.
ఆకలి అన్నవాడికి ఏదో రూపంలో మనం అన్నం పెట్టాలి. ఒకటి, ఎవరైనా బతుకు తిరుగులో ముందుకు పోవడానికి సహాయం చేయాలి, అన్నం పెట్టాలి. ఎందుకంటే నాకు పెట్టారు కాబట్టి, నా ప్రొఫెషనల్లో ఎవరైనా ఆసక్తి ఉన్నా కూడా నేను దాన్ని చెప్తాను. ఆ విధంగా ఏదో ఒకటి మనం ఏదో హెల్ప్ చేయాలనే చూస్తాం, హెల్ప్ చేస్తాం, అంతే. హ్యాపీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎంతసేపు మాతో గడిపినందుకు, ఇన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నందుకు, మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సునీల్.